హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సీఎం రమేష్ గారు ఏబిఎన్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జగన్ గారు అండ్ భారతి గారు ఇద్దరూ కూడా వివేకా హత్య కేసుతో అరెస్ట్ అవుతారు, అమిత్ షా తనతో చెప్పారని చెప్పేసి చెప్పడం చూస్తున్నాను సార్. మరి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఏముంటుంది? అసలు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా సార్? యా, సీఎం రమేష్ ఇంటర్వ్యూ ఏబిఎన్లో వచ్చింది. సో ఏబిఎన్లో ఏది చేసినా కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇంటర్వ్యూని డిజైన్ చేయడం అన్నీ జరుగుతుంది. సో ఇప్పుడు అందులో ఎన్నికల సీజన్లో ఎందుకు అనుకోకుండా చేయరు కదా, ఒక ప్లాన్ అయితే ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటంటే, సీఎం రమేష్ బీజేపీలో ఉన్న తెలుగుదేశం అభిమానిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం నుంచే వెళ్ళాడు, చంద్రబాబే ప్లాన్డ్గా ఈ నలుగురిని పంపించారనేది అప్పుడు అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన ఆ ప్రశ్న కూడా అడిగాడు, మీరు చంద్రబాబు బినామీ అంట కదా అని కూడా అడిగాడు. అది ఎందుకు అడిగాడంటే లేదని కన్విన్స్ చేయడానికి. మామూలు కొన్ని ప్రశ్నలు తెలిసి అడుగుతుంటారు, ఎందుకంటే జనాలకి చెప్పడానికి. బీజేపీ మద్దతు లేకుండా జగన్ లేకపోతే అవినాష్ రెడ్డి వీళ్ళు తప్పించుకోగలిగేవారా అనేది ఏబిఎన్ ప్రశ్న. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమిత్ షా నాకు 1 ఇయర్ బ్యాకే చెప్పాడు, సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి, వీళ్ళు తప్పించుకోలేరని. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి వీళ్ళు అరెస్ట్ అవుతారు, బట్ టైము దేనికనేది కూడా టైం పడుతుంది, ఆ టైం వచ్చినప్పుడు అరెస్ట్ అవుతారు. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఏమన్నా అంటే, టైం అంటే జగన్ ఓడిపోతేనా అని అడిగాడు. ఆయన అడిగిన దాంట్లో వాస్తవం ఉంది. జగన్ ఓడిపోతే కానీ, ఓడిపోయినా కూడా చెప్పలేము, ఎందుకంటే రాజ్యసభలో 2 ఏళ్ల పాటు జగన్కి 11 మంది సభ్యులు ఉన్నారు. రేపు పొద్దున 2 ఏళ్ల లోపలే వాళ్ళు అనేక బిల్లులు పెట్టే అవకాశం ఉంది. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలన్న ఉద్దేశాలు కనబడుతున్నాయి. రాజ్యాంగంలో ఉండే లౌకిక అనే పదాన్ని, సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలనేది కూడా బీజేపీ ఇప్పటి నుంచి చెప్తున్నారు వాళ్ళు, అదేమి సీక్రెట్ కాదు. సో అట్లాగే చాలా బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేయాలి. సో ఆ రకంగా వాళ్ళకి రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం అయ్యే అవకాశం ఉంది. అందుకని ఓడిపోయినా కూడా జగన్కి, జగన్ని జైలుకు పంపిస్తారా అనేది డౌటే. అట్లాగే వివేకానంద రెడ్డి కేసులో కూడా దాన్ని ఒక లాజికల్ ఎండ్కి తెస్తారా అనేది కూడా డౌటే. కానీ నా సీఎం రమేష్ ఎన్నికలు ముందు కాబట్టి స్ట్రాటజిక్గా ఈ కేసులో వీళ్ళు అరెస్ట్ అవుతారనేది ఒకటి, దాంతోపాటు ఈయన అడగకుండానే సీఎం రమేష్ ఇంకోటి చెప్పాడు, దీని వెనకున్న వాళ్ళని కూడా అరెస్ట్ అవుతారా అన్నాడు. అప్పుడు ఈయన ఈయనకేదో తెలియనట్టుగా ఆంధ్రజ్యోతి, ఎందుకంటే వీళ్ళే బోల్డ్ సార్లు రాశారు జగనే జయించాడు, మళ్ళీ వెనక ఎవరున్నారు అన్నట్టుగా ఈయన అడగడం. ఇదంతా వినేవాళ్ళు అదేది అంటారు కదా, వినేవాళ్ళు బ్రెయిన్లెస్ ఫెలోస్ అన్నట్టుగా ఉంది ఆ ఇంటర్వ్యూ. సో ఈయన వెనక ఎవరున్నారు అంటే, వెనక అదే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డిలు అని ఆయన చెప్పడం. ఈయన అంటే వాళ్ళు చెప్పి చేయించారంటారా అని ఈయన అడగడం. వాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఎలా చేస్తాడు, వాళ్ళ అనుమతి లేకుండా ఎలా చేస్తారు, ఓహో అనుమతి ఇచ్చారంటారని ఈయన అడగడం. ఇలాగ ఇదంతా కూడా ఒక ప్లాన్డ్ ఇంటర్వ్యూ అనమాట. అంటే జగన్ భారతిరెడ్డిలు ఈ హత్య చేయించారు అని చెప్పడం ఇక్కడ అంతవరకు ఓకే, అది ఆల్రెడీ పొలిటికల్గా చెప్తూనే ఉన్నారు. అంతకుముందు జగన్ కూడా తక్కువ కాదు, జగన్ కూడా చంద్రబాబు జయించాడని, జగన్ కూడా 2019 ఎలక్షన్లో ఆ నేరేషన్ని ఉపయోగించుకున్నాడు. సో తెలుగుదేశం నేచురల్గా జగనే జయించాడని చెప్పడం ద్వారా తమకి మైలేజ్ వస్తుందన్నది ఆలోచిస్తుంది తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియా కాబట్టి, ఏబిఎన్ కూడా ఆ నేరేటివ్ తీసుకొస్తుంది. ఓకే, సో ఇందులోమీ ఇది లేదు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే, జగన్ని కాపాడుతుండేది ఎవరు? బీజేపీ. ఈయన ఎవరు? బీజేపీలో మొన్నటి వరకు ఎంపీగా ఉన్నాడు రాజ్యసభలో, ఇప్పుడు లోక్సభకి ఎంపీగా అనకాపల్లి నుండి కాంటెస్ట్ చేస్తున్నాడు. మరి బీజేపీ రోల్ చెప్పకుండా, బీజేపీ రోల్ ఏమీ లేదు, జగన్ టైం రాలేదు అంతే అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఆలోచించే ఎవరికైనా, ఎనీ కామన్ సెన్స్ ఉన్నవాడికైనా దాంట్లో కామెంట్లు చూస్తే కూడా అర్థమవుతుంది, క్లియర్గా జగన్ని ప్రొటెక్ట్ చేసింది బీజేపీనే. సో జగన్ని ప్రొటెక్ట్ చేయకుండా ఉండడం అనే అంశం బీజేపీ పరిగణలోకి తీసుకోలేదు, ఎందుకంటే బీజేపీకి జగన్ అవసరం ఉంది కాబట్టి జగన్ని కాపాడుతూ వస్తుంది. ఇదే కాదు, జగన్ మీద
11 ఈడీ కేసులు, 9 సిబిఐ కేసులు ఉన్నాయి అక్రమ ఆస్తులకు సంబంధించి. నిన్న ఆయన అఫిడవిట్లో కూడా ఆ కేసులు ఉన్నాయని చెప్పాడు. సో 20 కేసులు ఉంటే ఆ రెండు ఏజెన్సీలు, 20 కేసుల్లో గత 10 ఏళ్ళుగా ఎందుకు అది ముందుకు వెనక్కి వెళ్ళలేదు? ఆ కేసులు ముందుకన్నా వెళ్ళాలి, వెనక్కన్నా వెళ్ళాలి కదా, లాజికల్ కన్క్లూజన్కి రావాలి కదా. సుప్రీంకోర్టు అనేకసార్లు ఆర్థిక నేరాల్లో సత్వరంగా ఇన్వెస్టిగేషన్ ముగించాలని అనేకసార్లు చెప్పినా కూడా ఎందుకు సిబిఐ కానీ ఈడీ కానీ ముందుకు రాలేదు? జగన్ అంటే జగన్ని వాళ్ళు సేఫ్ జోన్లో ఉంచాలి, అట్ ద సేమ్ టైం టెన్షన్ జోన్లో కూడా ఉంచాలి. అంటే జగన్ని క్లియర్గా క్లియర్ చేసేయకూడదు, అట్లని జగన్ని జైలుకు పంపించకూడదు. ఇది బీజేపీకి ఉన్న లక్ష్యం. ఎందుకంటే జగన్ ఎన్డీఏలో కానీ చేరితే క్లియర్ చేసేసేవాళ్లే, క్లోజర్ పిటిషన్ వేసేసేవాళ్లే. ఎన్డీఏలో చేరలేదు జగన్, ఎన్డీఏలో చేరలేదు, బయట నుంచి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడు. ఎందుకంటే జగన్కి బలమైన సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ అంటే ముఖ్యంగా క్రిస్టియన్ దాదాపు 20-25% అనఫ్సీయల్గా, అఫ్సీయల్గా కాదు అనఫ్సీయల్గా క్రిస్టియన్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, అట్లాగే ముస్లిం పాపులేషన్ కూడా గణనీయంగా ఉంది. ఓకే. రెండోది, జగన్కి బీజేపీ తపస్సులు కలవడం వల్ల ఒరిగేది ఏం లేదు కొత్తగా. బీజేపీకి ఏముంది? అక్కడ ఓటు బేస్ ఏం లేదు, 0.8% ఓటు ఉంది. అంటే 1% కూడా ఓటు లేదు. 1% కూడా ఓటు లేని వాళ్ళని వాళ్ళతో పొత్తెందుకు పెట్టుకోవాలి జగన్? సో ఏ రకంగా జగన్కి అది ఆ కూటమిలో చేర అవసరం లేదు, తను చేరితే నష్టం కూడా ఉంది కాబట్టి చేరలేదు. అందుకని జగన్ చేరలేదు కాబట్టి జగన్ తన కంట్రోల్లో ఉండాలంటే అతని మీద కేసులు ఉండాలి. అట్ ద సేమ్ టైం జగన్ తమకి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అతని మీద కేసుల్ని యాంటీగా ముందుకు తీసుకెళ్ళకూడదు. ఇది బీజేపీ స్టాండ్. ఈ స్టాండ్ మనకు చెప్పకుండా, అంటే ఎప్పుడైనా కూడా ఏది చెప్పారు ఏది చెప్పలేదు అనేది ఇంటర్వ్యూ చూసేటప్పుడు మనకి చూసేవాళ్ళకి అర్థమైపోతుంది. మనోడికి ఏమి కావాలో చెప్పించుకుంటున్నారు, కానీ అతను క్లియర్గా సీఎం రమేష్ అబద్ధాలు చెప్తున్నాడు, బీజేపీ జగన్ కాపాడుతున్నాడు అనే విషయాన్ని దాచిపెడుతున్నాడు, అతను జగన్ భారత రెడ్డి అరెస్ట్లు అవుతారని చెప్తున్నాడు. అరెస్ట్లు అయ్యే అవకాశం ఉంది ఎప్పుడు? బీజేపీ వీళ్ళకి 2 ఏళ్ళ తర్వాత తెలుగుదేశానికి కూడా కొంత రాజ్యసభలో ఏర్పడి ఇంకా మిగతా ఏరియాల నుంచి కూడా రాజ్యసభలో బీజేపీకి బలం పెరిగితే, జగన్ అవసరం లేనప్పుడు జగన్ని తొక్కేయాలనుకుంటే అప్పుడు బీజేపీ అన్ని కేసుల్ని బయటికి తీస్తుంది. వివేకానంద రెడ్డి కేసులో కూడా రేపు పొద్దున భారత రెడ్డి ఉందని ఇరికించవచ్చు, జగన్ ఉన్నాడని కూడా ఇరికించవచ్చు. అంతేగాని అంతవరకు అయితే బీజేపీ జగన్ జోలికి రాదు. ఈ రెండోది ఏంటంటే బీజేపీ ఏదో సత్యలమైన పార్టీలాగా ఇతను మాట్లాడుతున్నాడు. బీజేపీ ఏమి సత్యలమైన పార్టీ కాదు. నా కావంగా నా కానే దొంగ అనే ఒక స్లోగన్ ఏదైతే ఉందో, నేను తినను తిననివ్వనని ఆయన నాసల్ వాయిస్లో మోడీ అనేకసార్లు చెప్పాడు, కానీ అదంతా కూడా బుల్షిట్టు. మనకి ఒక ఎకనామిక్ ఫ్రంట్లో చూస్తున్నాము, అదానీ ఆస్తులు ఏ స్థాయిలో పెరిగాయి ఈ 10 ఏళ్లలో. కరోనా టైంలో కూడా ఒక ఏకైక ఆస్తులు పెంచుకున్న బిజినెస్ మ్యాన్ అతను ఒక్కడే ఆ రేంజ్లో. అట్లాగే ఆ మధ్య బీజేపీ పార్టీలో చేరిన వాళ్ళు లేదా ఎన్డీఏ కూటమిలో చేరిన వాళ్ళని 25 మందిని తీసుకుంది ఇండియన్ ఎక్స్ప్రెస్, తీసుకొని పరిశీలించింది. అంటే ఒకప్పుడు కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళల్లో 25 మంది చేస్తే అందులో 23 మంది మీద కేసులు తొలగించారు లేదా వాటిని కోల్డ్ స్టోరేజ్కి పంపించారనేది ఆ కథనం సారాంశం. అందులో అజిత్ పవార్ ఉన్నాడు, హేమంత్ బిశ్వాస్ శర్మ ఉన్నాడు, సువేందు అధికారం ఉన్నాడు, మన ఈయన ఇంతసేపు సచ్చీలులాగా మాట్లాడుతున్న సిబి ఈయన సీఎం రమేష్, ఆయన మీద ఫోర్జరీ కేసులు ఉన్నాయి, సిబిఐ ఉన్నాయి. ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మిస్టర్ క్లీన్ అయిపోయాడు, ఆ వాషింగ్ మిషన్లోకి వెళ్ళాడు కాబట్టి. సుజనా చౌదరి, ఆయన మీద బ్యాంకుకి డబ్బులు ఎగ్గొసిన కేసులు ఉన్నాయి, ఆయన మీద ఏమి కాదు. రఘురామకృష్ణరాజు బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఏం జరగలేదు. అట్లాగే నవీన్ జిందాల్ ఉన్నాడు, దిగంబర కామత్ ఉన్నాడు, ఛగన్ భుజ్బల్ ఉన్నాడు, అశోక్ చౌహాన్ ఉన్నాడు, ఆ తర్వాత ప్రఫుల్ పటేల్ ఉన్నాడు, తపస్ రాయ్ ఉన్నాడు, బిఎస్ బొమ్మై కర్ణాటక ఉన్నాడు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడు, గాలి జనార్దన్ రెడ్డి ఈ మధ్య బీజేపీలోకి వెళ్ళాడు, ఆయన అవినీతి గురించి మన అందరికీ తెలుసు, నారాయణ రాణా ఉన్నాడు, ఫేమా కాండా ఉన్నారు.
వీళ్ళందరూ బీజేపీలోనూ ఎన్డీఏలోనూ చేరగానే మిస్టర్ క్లీన్ అయిపోయారు. ఓకే. సో అట్లాగే నిర్మలా సీతారామన్ ఒక మీడియా ఇంటర్వ్యూలో చెబుతూ క్లియర్గా అవినీతి ఆరోపణలు ఉన్నా, ఈడీసీపై కేసులు ఉన్నా మా పార్టీలోకి వస్తే మేము చేర్చుకుంటామని చాలా నిబ్బరంగా చెప్పింది. పదే పదే అడిగినా కూడా అంత క్లారిటీతో బీజేపీ ఉంది, అంటే మాకు వ్యతిరేకంగా ఉంటే మిమ్మల్ని కేసులు పెట్టి వేధిస్తాం, మాతో చేరితే మీకు మీద కేసులుండవు అనేది బీజేపీ స్టాండ్. అందుకే జగన్ని కూడా ఎన్ని కేసులు ఉన్నా కూడా జగన్ క్లియర్గా ఉన్నాడు, ఇంతకాలం సేఫ్గా ఉన్నాడంటే అది బీజేపీ స్టాండ్. ఈ విషయం సీఎం రమేష్ చెప్పడు అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.